నమస్తే అండి, నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజు గార్డెనింగ్ గురించి మనం మాట్లాడుతూ చిన్న హార్వెస్ట్ మిగిలిపోయిన కూరగాయలు అంటే వర్షంలో పాడైపోగా మిగిలిన కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, గోరుచిక్కుడు ఆకులు అయితే ఒక్కటి కూడా లేదు, చిక్కుడుగాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. చిన్న చిన్న టిప్స్ అంతే అండి. ఇంకా మీరు ఇచ్చిన సజెషన్స్కి చాలా చాలా థ్యాంక్స్. అంటే మీరు మళ్ళీ బాగు చేస్తారు తోటని, అంత ఎండలోనే బాగు చేశారు, ఇప్పుడు ఇంకా బాగా చేస్తారని మీరు మెసేజ్లు పెట్టిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ప్రయత్నం చేస్తే ఇది కూడా కాదు అనేది ఉండదు, ప్రయత్నం చేయక తప్పదు, ప్రయత్నం చేద్దాం. ఇదైతే హార్వెస్టింగ్ అయిన తర్వాత ఈ చెట్టు తీసేస్తా అండి, గోరుచిక్కుడికి. ఇది మళ్ళీ చిగురొచ్చి కాతనైతే రాదు, అందుకే చిన్నవి కూడా కట్ చేస్తాను. చాలా మంది డౌట్స్ కూడా అడుగుతున్నారు, ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తా అండి. మిద్దె తోటలు అయితే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయండి, మంచి ఆక్సిజన్ ఆరోగ్యం ఇస్తాయి. చక్కగా కుండీలలో చెట్లు పెంచుకుంటే హాయిగా ఉంటుందండి. చూడండి ఎంత గోరుచిక్కుడు వచ్చిందో, అట్లాంటిది ఇలా అయిపోయింది. ఇంకా ఈ చెట్టు అయిపోయినట్టే అండి, తీసేయడమే. ఇంకా ఎరువులు వేయడం స్టార్ట్ చేయాలి. ఇంకా నేనైతే ఎరువులు ఇంక ఇవ్వడం స్టార్ట్ చేయలేదు, ఎరువులు కూడా వేయడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి, కట్ చేసుకుందాం. కొన్ని వంకాయలు ఉన్నాయి. ఈరోజు చల్లగా ఉందని నేను మార్నింగ్ వాటర్ పట్టలేండి, మొక్కలు వాడిపోయినట్టు అయ్యాయి, పట్టాలి ఇప్పుడు. ఇక్కడ మిరపకాయ చూడండి ఎంత మంచిగా వచ్చిందో, సన్నగా పొడుగ్గా, చూసారా బాగుంది, సీడ్ బాగుందండి ఇది. ఈ చెట్టు చూడండి, ఇది పాత మొక్క, సన్న మిరపకాయలు ఎట్లున్నాయి, ఆకులాగానే ఉన్నాయి చూడండి. కారం అయితే చాలా కారం ఉంటుందండి, చూసారా ఇవి ఇంతే ఉంటాయి, చిన్న సైజు, చాలా ఘాటు ఉంటుందండి. అసలు మీ కాయలు కనబడుతున్నాయా అండి? ఇది ఆకులాగానే ఉంటాయండి. మనం ఇలా తెంపితేనే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి పూతొచ్చి కాత ఎక్కువ కాస్తుందండి. ఓ చాలా ఉన్నాయి కాయలు అసలు. ఇది అసలు గుర్తుపట్ట రాకుండా ఉందండి మొక్కకి. ఈ కుండి పైన పెట్టాలి, ఇది పడిపోయింది వర్షానికి. ఇప్పుడు ఎలా పెడతానో చూడండి.
నేనే చేయాలి. మరి మేము చేసుకోగలిగితేనే తోట పెట్టుకోవాలి. అయిపోయిందండి సక్సెస్ఫుల్ గా. కొమ్మనే చెట్టుని అయితే పైకి ఎక్కిచ్చేసినాను. మళ్ళీ గాలి దుమారం మస్తు పోతుంది. దీని ప్లేస్ అక్కడ పెడదామని చూస్తున్నా. అక్కడ పిల్లర్ అడ్డు ఉంది కానీ ఒకదాన్ని లేపి పెట్టలేను. ఎవరైనా హెల్ప్ దొరికినప్పుడు ఆ పని చేస్తాను. ఈ గోర్చి కూడా బాగానే ఉందండి. ఇదిగో కానీ పెయిన్ వచ్చేసింది, నల్ల పెయిన్. మంచి అయిపోయినాయి, కాత మంచిగా వస్తుంది అన్న టైంలో వర్షాలతో మొక్కలన్నీ డిస్టర్బ్ అయిపోయినాయండి. వర్షాలు అవసరమే కానీ విపరీతంగా పడితే కూడా నష్టమే. దీనికి చిక్కుడు చెట్టుకు వచ్చినట్టే నల్ల పెయిన్ వస్తుందండి. కొంచెం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. వర్షానికి నల్లగా అయిపోయినాయి కాడలు చూడండి. అది మీకు ఇది అయిపోయినట్టే అండి. ఇది మొక్క తీసేయడమే, ఉన్నాయి తెంపేసుకొని చెట్టు పోయింది. ఇది మంచి హార్వెస్ట్లు వస్తున్నాయి అన్న టైంలో ఇలా అయింది. ఇంకా రెండు చిక్కుడు కాయలు విత్తనానికి వదిలేద్దాం. టమాటా కూడా మంచిగా వచ్చిందండి. టమాటా మిర్చి ఇక్కడ పొద్దున ఒక దొంగతనం జరిగింది. చేసిందా మీరేనా? 10 నుంచి 15 పండ్లు ఉండే. అమ్మా దొంగలు పడ్డారండి మన తోటలో. అంకుల్ బైక్ వచ్చిందంటే దొంగతనం చేసుడే. మల్బరీస్. ఇంకొక విషయం అడిగారండి, ఆంటీ సీజన్ ఎప్పుడని. సీజన్ తో సంబంధం లేదు, 365 డేస్ మనకు మల్బరీస్ వస్తేనే ఉంటాయండి. కెమెరామ్యాన్ కి ఇద్దాం ఒకటి పాప. పిల్లలకు నేను పొద్దున్నే వేసిన 10 నుంచి 15. అమ్మా దొంగలు దొంగలు. మీరు ఒకటేసారి 10-15 తింటే పాపము మాకెట్లా? ఇప్పుడు కొన్ని వస్తున్నప్పుడు మీరు ఉంచాలి కదా మాకు. ఈరోజు నీళ్లు పట్టాల్సిందే. వర్షం మబ్బులు అయితే ఉన్నాయండి. మరి వర్షం పడుతుందా లేదా తెలియదు. లైట్ గా నీళ్లు పట్టడమే బెటర్. అక్కడ వంకాయలు ఉన్నాయి చూద్దాం. ఏదో ఆన్ చేసిండండి, డిస్టర్బెన్స్ వస్తుంది. పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక మనకి మళ్ళీ ఆ కొత్త ఇల్లు అయ్యే వరకు. ఇక్కడ చూడండి వంకాయలు, ఇవన్నీ పాత మొక్కలే అండి. పాత వాటికే మంచిగానే వస్తున్నాయి.
ఇక్కడ మిర్చి చూడండి ఎంత పొడుగ్గా వచ్చింది. ఈసారి మిర్చి సీడ్ మంచి ఉంది మనకు. ఒక మిర్చి వచ్చింది, ఇక్కడ ఒక మిర్చి, ఒక్కొక్క కాయ పడింది చెట్టుకు. ఇంకా చెట్లు పెద్దవైనాయంటే పుష్కలంగా వస్తాయి మనకు. ఇవి కూడా రెండు కట్ చేసుకుని చూసారా. ఓకే అండి, చిన్న వీడియో, డిస్టర్బెన్స్ ఉంది అందుకే వీడియో ఆపేస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియోస్ షేర్ అవుతాయి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.